కృష్ణుడైనా రాముడైనా దేవుడి పేరు చెప్పగానే మొదట ఆయన రూపమే స్ఫురిస్తుంది. అన్నా అని ఆప్యాయంగా పిలుచుకున్నా, ఎన్టీఓడు అని చనువుగా పిలుచుకున్నా ఆయనకే చెల్లింది. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ప్రపంచం నలుదిక్కులా చాటి చెప్పిన ఎన్టీఆర్ అన్నగారిగా తెలుగువారి గుండెల్లో కొలువయ్యారు. ఇప్పుడు మరోసారి ఆయన పేరు మారుమోగుతోంది. కారణం, కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతానని వైసీపీ అధినేత జగన్ చెప్పడం హాట్ టాపిక్ గా మారడమే. అసలు అన్నగారి చుట్టూ రాజకీయం ఎందుకు? ఇంతకీ ఎన్టీఆర్ ఎవరి సొంతం? అధికారంలోకి వస్తే కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతామన్న జగన్ ప్రకటన ఏపీ పాలిటిక్స్ లో చర్చనీయాంశమైంది. ఈ ప్రకటనపై టీడీపీ నేతలు మండిపడగా, మీకు చేత కానందునే మేం చేసి చూపిస్తామంటూ ప్రతిదాడి చేస్తున్నారు వైసీపీ నేతలు. ఎన్టీఆర్ పుట్టిన కృష్ణా జిల్లాకు ఆయన పేరు పెడతామన్నారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పాదయాత్రలో భాగంగా ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరు యాత్ర సాగించిన జగన్ వైసీపీ కార్యకర్తలతో మాట్లాడారు. నీరు చెట్టు కార్యక్రమంలో అక్రమాలు జరిగాయని వైసీపీ కార్యకర్తలు జగన్ దృష్టికి తీసుకొచ్చారు. గ్రామస్తులతో మాట్లాడిన జగన్ కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతానని, గ్రామాన్ని జిల్లాని బాగు చేస్తానని ప్రకటించారు. నందమూరి తారక రామారావు జిల్లాగా పేరు పెట్టాను. ఊరును బాగుపడుస్తాను, ఈ జిల్లాను బాగుపడుస్తాను. ఎన్టీఆర్ తెలుగు ప్రజల సంక్షేమానికి కృషి చేశారని, కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టే అవకాశం వస్తే అదృష్టంగా భావిస్తానని జగన్ ట్వీట్ చేశారు. నాలుగేళ్లు అధికారంలో ఉండి కూడా చంద్రబాబు చేయని ఆలోచనను జగన్ చేశారని, మంచివాళ్లకే మంచి ఆలోచనలు వస్తాయన్నారు లక్ష్మీ పార్వతి. ఎలక్షన్ లో కూడా ఎన్టీఆర్ గారి ఫోటో చూపిస్తూ ఆయన సైకిల్ గుర్తును వాడుకుంటూ అధికారంలో వేల కోట్లు అడ్డదారిలో సంపాదించినటువంటి ఈ నీతి బాహ్యుడైనటువంటి ఈ వ్యక్తి కూడా రానేటువంటి మంచి ఆలోచన ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు తెలుగు జాతికి వెలుగు తీసుకొచ్చినటువంటి ఎన్టీఆర్ గారి పేరుని కృష్ణా జిల్లాకు ప్రతిపాదించడం అంటే చరిత్రలో ఇది ఎవరూ చేయలేనటువంటి పని. ఎందుకంటే మంచి వ్యక్తులకే వస్తాయి ఇట్లాంటి ఆలోచనలు. జగన్ ప్రకటనపై ఎన్టీఆర్ బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిమ్మకూరులో జగన్ కు కంప్లైంట్ చేసిన వాళ్లు ఎన్టీఆర్ బంధువులని చెప్పుకుంటున్నారని, వాళ్ళెప్పుడూ టీడీపీలో లేరని ఎన్టీఆర్ బంధువు పొట్లూరి కృష్ణబాబు తెలిపారు. ఎన్టీఆర్ ఉన్నప్పుడే వాళ్లు కాంగ్రెస్ లో ఉన్నారని, ఇప్పుడు జగన్ పాట పాడుతున్నారని, గ్రామంలో నీరు చెట్టు కింద అక్రమాలు జరగలేదని అన్నారు. తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగానే నడుస్తున్నారు. మీ తండ్రి గారి హయాంలో కాంగ్రెస్ లో ఉన్నారు, ఆ తర్వాత కూడా కాంగ్రెస్ లోనే కొనసాగారు. మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టిన తర్వాత వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీలో యాక్టివ్ పాత్ర కొనసాగిస్తున్నారు. ఈరోజు కొత్తగా వాళ్ళు వచ్చి మీకు ఫిర్యాదు చేసేదేం లేదు, వాళ్ళు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకులు. మరోవైపు జగన్ ప్రకటనపై టీడీపీ నేతలు మండిపడ్డారు. రాష్ట్రానికి కేంద్రం చేసిన అన్యాయంపై టీడీపీ ధర్మ పోరాటం చేస్తున్న తరుణంలో ఇలాంటి ప్రకటనలు చేస్తూ జగన్ ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఎన్టీఆర్ గారి పేరు రాజశేఖర్ రెడ్డి కొడుకు పెట్టడం ఏంటండి, దాని గురించి ఆయన మాట్లాడడం ఏంటండి, అంటే ఇవన్నీ పిల్ల చేష్టలు, పిల్ల రాజకీయాలు తప్ప ఎన్టీ రామారావు గారి గురించి రాజశేఖర రెడ్డి కొడుకు మాట్లాడేది ఏంటి? అంతకన్నా ఇంక ప్రజలు అర్థం చేసుకుంటారు. ఎందుకంటే ఇవాళ ఖచ్చితంగా కృష్ణా జిల్లాకి ఎన్టీ రామారావు పేరు పెట్టాలనేది ఇవాళ ప్రభుత్వ పరిశీలన ఉంది. ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది. దాన్ని ఇవాళ సభని పక్కదారి పట్టించడం కోసం ఇవాళ ఏదైతే తిరుపతిలో సభ జరుగుతా ఉంటే ఒక పక్కనేమో తీసుకెళ్లి వాళ్ళ పార్లమెంట్ సభ్యులు ఎవరైతే రాజీనామా చేశారో వాళ్ళతో వంచన సభ అని చెప్పి విశాఖపట్నంలో పెట్టి ఈ దీన్ని డైవర్ట్ చేయాలని చెప్పి ఆయన చేస్తున్నటువంటి ఒక ప్రక్రియ అక్కడ కావటం లేదు. కాబట్టి ఇప్పుడు కృష్ణా జిల్లాకే నందమూరి తారక రామారావు గారు పేరు పెట్టాలని చెప్పి ఇవాళ కొత్త నాటకం ఆడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ నీ మాటలు ఎవరు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతాననే జగన్ ప్రకటన మీద సోషల్ మీడియాలోనూ వైసీపీ టీడీపీ మధ్య పోరాటం సాగుతోంది. జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా ఎలాంటి రాజకీయాలు చేశాడో అందరికీ తెలుసని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. జిల్లా పేరు మారిస్తే జిల్లాలో ప్రజల జాతకాలు మారిపోతాయా? జిల్లాలకు నాయకుల పేర్లు పెట్టడం వల్ల రాజకీయ ప్రయోజనాలు తప్ప మరొకటేదైనా ఉందా? ఏపీలో ఇప్పటికే నెల్లూరు, కడప జిల్లాలకు పొట్టి శ్రీరాములు, వైఎస్ రాజశేఖర రెడ్డి పేర్లు పెట్టారు. అయితే రికార్డుల్లో తప్ప ప్రజలు ఈ జిల్లాలను పాత పేర్లతోనే పిలుస్తున్నారు. ఇప్పటికే ప్రజల్లో స్థిరపడిపోయిన జిల్లాల పేర్లు మార్చడం వల్ల ఉపయోగమేంటి?
జిల్లాలకు పేర్లు మార్చే బదులు ఆ జిల్లాలో ప్రజల బాగోగుల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదా? జిల్లాగా అవతరించిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర రాజకీయ వాణిజ్య కార్యకలాపాలకు కేంద్రంగా మారింది. కృష్ణా జిల్లా నుంచి అనేక మంది ప్రముఖులు రాజకీయాల్లో, వ్యాపారాల్లో, సినిమాల్లో రాణించారు. ఇదే జిల్లాలోని నిమ్మకూరులో పుట్టిన ఎన్టీఆర్ తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచమంతటా చాటినవాడిగా పేరు తెచ్చుకున్నారు. ఎన్టీఆర్ కృష్ణా జిల్లా వాసి అయినా తెలుగు జాతికి బ్రాండ్ అంబాసిడర్గా చెబుతారు. ఎన్టీఆర్ పేరు ఇప్పటికీ పార్టీలకు ఓట్లు కురిపించే అస్త్రం. దీన్ని ఉపయోగించుకోవడంలో పార్టీలు ఏమాత్రం మొహమాట పట్టడం లేదు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని టీడీపీ ఎప్పటినుంచో డిమాండ్ చేస్తోంది. వైసీపీ అధినేత జగన్ మరో అడుగు ముందుకేసి కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతామని ప్రకటించారు. అయితే జగన్ ప్రకటనపై ఆయన ప్రత్యర్థులు విమర్శలు గుప్పిస్తుంటే జిల్లాలకు నేతల పేర్లు పెట్టడం వల్ల ఉపయోగమేంటో అర్థం కాలేదంటున్నారు మేధావులు. ఇప్పటికే ప్రజల దృష్టిలో స్థిరపడిపోయిన జిల్లాలను వదిలేసి కొత్త జిల్లాలను ఏర్పాటు చేసినప్పుడు నాయకుల పేర్లు పెడితే బాగుంటుందనే సూచనలు వినిపిస్తున్నాయి. ఎన్నికల ఏడాదిలో జిల్లాలకు నేతల పేర్లు పెడతామని, విగ్రహాలు ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని విమర్శిస్తున్నారు. ఎవరో జగన్మోహన్ రెడ్డి రోజుకోటి వాళ్ళు ఏంటంటే, ఇంత ఉధృతంగా సభ జరుగుతుంది కాబట్టి, ఇంత ఉధృతంగా పోరాటం జరుగుతుంది కాబట్టి రోజుకు ఒక ఏదో ఒక యాలిగేషన్ చేయడం, ఏదో ఒక విచిత్రమైనటువంటి ప్రకటన చేసి డైవర్ట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్యేక హోదా నుంచి 5 కోట్ల మంది ప్రజలను డైవర్ట్ చేయాలని సంబంధం లేనటువంటి విషయాలు. ఏమైనా నీకు బుద్ధి జ్ఞానం ఉందా? 4 సంవత్సరాలు ఎంపీకే ను అసెంబ్లీలో ఒక రోజైనా నీకు ఆ బుద్ధి జ్ఞానం ఉండి నీకు ఒకవేళ ఆలోచన ఉంటే అసెంబ్లీలోనే ఎందుకు మాట్లాడలేదు నువ్వు కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ పేరు పెట్టమని? ఇది సందర్భమా? నెల్లూరు, కడప జిల్లాలకు నేతల పేర్లు పెట్టినా ప్రజలు ఆయా జిల్లాలను పాత పేర్లతోనే గుర్తిస్తున్నారు. నెల్లూరు జిల్లాకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అని, కడపకు వైఎస్ఆర్ కడప జిల్లా అని పెట్టారు. ఇప్పటికే జిల్లాలకు ఉన్న పేర్ల ముందు మహానాయకుల పేర్లు పెట్టినా ప్రజలు పాత పేర్లతోనే పిలుస్తున్నారు. జిల్లాలకు మహానాయకుల పేర్లు పెట్టినా ఆయా జిల్లాల్లో ప్రజల జీవితాల్ని మార్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శిస్తున్నారు. జిల్లాలకు పేర్లు పెట్టడం కంటే ప్రజా సమస్యల పరిష్కారం మీద దృష్టి పెడితే మంచిదని సూచిస్తున్నారు. కొన్ని వర్గాలను తాత్కాలికంగా సంతృప్తిపరచడానికి తప్ప ఇలాంటి ప్రయత్నాల వల్ల ఎలాంటి ఉపయోగం లేదంటున్నారు. ఇప్పటికే గుర్తింపు పొందిన జిల్లాల పేర్లు మార్చడం కంటే ఉద్యోగ, ఉపాధి కల్పన ఎలా చేయాలనే దానిపై దృష్టి సారిస్తే మంచిదని, జిల్లాల పేర్లు మార్చడం వల్ల ఎవరికీ ఎలాంటి లాభం ఉండదని గుర్తు చేస్తున్నారు.